ఎన్నికల ముందల జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఫ్యాన్ తిప్పుతూ ఒకే నోటిఫికేషన్ లో 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని ఆనాడు హామీ ఇస్తూ మనందరి తెలిసిన విషయమే. మీరు ఒంగోలు సభలో అయితే చాలా స్పష్టంగా సింగిల్ నోటిఫికేషన్ లో 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని ఆనాడు ఆయన హామీ ఇచ్చారు. కానీ అప్పుడు పనికొచ్చిన నిరుద్యోగులు అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిరారని జగన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఈరోజు అదే ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జగన్ రెడ్డి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాం మనందరూ తెలిసిన విషయం. కానీ ఈరోజు నిరుద్యోగులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న నాగేంద్ర ప్రసాద్ అని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తన తల్లిని కలిసా. కూలి పని చేస్తున్నాను బేతం చర్ల కర్నూలు జిల్లాలో, రాల్ పని చేస్తున్నా, కష్టపడి ఆమె సంపాదించిన ప్రతి రూపాయి కొడుకు బాగా చదువుకోవాలా, తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మనోడు ప్రయోజకుగా మారతాడనే ఆశతో ఆమె చాలా కష్టపడి బిడ్డను మించింది. అలాంటిది జగన్ రెడ్డి క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఈ జాదూ క్యాలెండర్ ఇంకేమి లేదు, దీనివల్ల నాకు ఏమి రాదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధ చూడు, ఇంకా తల్లి బాధ ఆగగానే అయితే నా నిజంగా నాకైతే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఆమె ఒకటే చెప్పింది, అయ్యా మీరు నాకేం సాయం చేయదు, ఇంకొక తల్లికి ఇలాంటి సమస్య రాకుండా నువ్వు చూసుకోయా అని ఒకే మాట చెప్పింది నాకు. ఇట్లా ఇప్పటికీ 300 కుటుంబాల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా క్యాలెండర్ చూస్తే ఒక జాదూ క్యాలెండర్ గా కనపడుతుందండి. గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కేవలం 36 ఒక జాదూ క్యాలెండర్ విరుద్ధం చేసేటప్పుడు ఏం చేయాల? అందరినీ కలవాలా, అభిప్రాయాలు తీసుకోవాలా? కానీ జాబ్ క్యాలెండర్ విరుద్ధం చేయాలి, జాదూ క్యాలెండర్ విరుద్ధం చేశాడు. ఎవరితోనో మాట్లాడా, కనుక్కున్నాడా ఎన్ని వేకెన్సీలని ఎలా టేకప్ చేయాలని? లేదు. ఒక పక్కన అదే జరిగింది, ఇంకో పక్కన మనం చూస్తే ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు ఈరోజు పారిపోయే పరిస్థితి వచ్చినాయి. ఏ పరిశ్రమను కనుక్కున్నా ఒక మాట చెప్తున్నారు, జే ట్యాక్స్ బాధ మేము భరించలేకపోతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎంఓఎలు కుదిరించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ ఈరోజు అవన్నీ తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. రిలయన్స్ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు ఇలాంటి పరిశ్రమల్లో అందరూ ఈరోజు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆనాడు వైకాపా నాయకులు చెప్పారు, బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు. బాబును ఓడించారు, కానీ ఈరోజు రాష్ట్రం ఓడిపోయింది. అన్ని పరిశ్రమలు తరలిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు అందరం హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం ఉద్యోగాల కోసం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మనందరం బాధ ఆవేదన చెందాం. దానికి కారణం ఒకటే, మన భవిష్యత్ ఏమవుతుంది, మన ఉద్యోగాల అవకాశాలు ఏమవుతాయని చాలా బాధపడాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చాం. మనం చూసాం మన అడ్వర్టైజ్మెంట్లు పెద్ద ఎత్తున వేశారు జాదూ క్యాలెండర్లో. 600,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. నాకే వింత కనిపిస్తుంది. ఇదే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు 4,77,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అంటే 15 రోజుల్లో
సుమారుగా 123,000 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారండి. అది సాధ్యమని ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. దీంట్లో వాళ్ళు వేసిన లెక్కలు ఏంటి? కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ ఉద్యోగాలు దీంట్లో కల్పేశారు. ఈ పేపర్లు అమ్ముకుని సచివాలయాల ఉద్యోగాలు అమ్ముకున్నారు. అవి దీంట్లో కల్పేశారు. దశాబ్దాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసినందుకు అది కల్పేశారు. ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలందరిది కూడా తీసుకొచ్చి దాదాపు ఒక కొత్త ఏజెన్సీ క్రియేట్ చేసి 95,000-96,000 మంది అనుకుంటారు. వాళ్ళందరం కూడా తీసుకొచ్చేసి 95,000 మంది తీసుకొచ్చేసి ఇప్పుడు దాంట్లో కల్పేశారు. ఎన్ని తీసేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15,000 ఉద్యోగాలు. ఎంత బాధ చూడండి. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు చేస్తారు, ఒక రూపాయి ఇచ్చి పండగ చేసుకోరా అంటాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. 230,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15,000 ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోండి అంట. వాళ్ళ నాయకులే కలిసి పాలాభిషేకం చేస్తారు. అదేంటో నాకు అర్థం. ఇచ్చే 36 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకి ఆయన పాలాభిషేకం చేయాలట. ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషన్, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ భర్తీ చేయలేకపోయారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి. ఈరోజు ఏపీపీఎస్సీ ఒక రాజకీయ వేదిక మారింది. మీరందరూ చూస్తున్నారు. అరువులందరూ బయట ఉన్నారు. ఒక్కొక్క పోస్ట్ కి 100,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ లోపల ఉన్నారు. ఎంత బాధేస్తున్నారు చూడండి.